स्वीट पोटाटो चिलगड़ दुंपल अंटाम कदंडी इवी ఒక చుక్క నీళ్లు లేకుండా ఉడకబెట్టడం ఎలాగో చూపిస్తున్నానండి. ఒక అరగంట ముందు నీళ్ళల్లో నానబెట్టేసి మట్టి అంతా కడిగేసుకున్నానండి. ఆరబెట్టేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇందులో ఏమి వాటర్ గాని ఏం లేదండి, ఇలా పెట్టేసుకోవాలి. ఇది పెద్దదిగా ఉంది కాబట్టి కట్ చేశానండి. लो फ्लेम पेट्टालंडि. तर्वात दीनिकि सरिपड़े ओक डिश लांटिदि गानी लोतुगा उंडे पल्लेम गानी तीसुकोनि दींट्लो वाटर पोसुकोनि इला उंचिते आ ड्राप्स किंदकि पड़ुतू उडुकुतुंदन्नमाट. ए षुगर वेयक्कर्लेदंडि, नेचुरल गा दानिकि उंडे तीपि चाला बागा वस्तुंदन्नमाट. चक्कगा उडुकुतुंदि. ओक 5 मिनिट्स कि ओकसारि तीसेसुकोनि ఇదిలా కుది చేసుకోండి. చూడండి, ఒక హాఫ్ an అవర్ అయ్యిందండి సన్నసగన పెట్టి మెత్తబడిపోయిని. ఇంకొక 5-10 మినిట్స్ లో వచ్చేస్తాయి. నేను 31 కేజీ వరకు పెట్టానండి. इला लेटना इला उड़की चाला बहुत टेस्ट. दींट्लो शुगर वेसी कोई नैयेसी पेड़तार अभी 10 मिनट्स अला अंदी आ टेस्ट अंत बी ओरिजिनल टेस्ट. दी वाटर तो वाटर लदा सो अभी तीपन ओरिजिनल दुंप एला उद आ टेस्ट मन को वस्ट चाला बहुत ट्रई चेसी चूडी. ఇంకా ఆఫ్ చేసుకోవచ్చుండి. చూడండి ఎంత మెత్తగా ఉందో తీసేద్దాం. చూడండి ఇంత లావుగా ఉంది కూడా చక్కగా ఉడికిపోయింది. కట్ చేసి చూపిస్తాను. చూడండి మెత్తగా చక్కగా ఉడికిపోయిందండి. చూడండి పొట్టు కూడా ఎంత చక్కగా వచ్చేస్తుందో. ఇది ఒక్క చుక్క నీళ్లు లేకుండా ఎంత చక్కగా ఉడికిందోనండి. టేస్ట్ కూడా చాలా తీయగా చాలా బాగుంది. మనం కాల్చుకోవడము పొయ్యిలో కాల్చుకుంటే దానికి స్టవ్ మీద కాల్చిన దానికి ఎంత తేడా ఉందో, ఇలా ఉడికిన దానికి కూడా అంతే తేడా ఉంటుందండి. ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయన్నమాట. కాస్త ఓపిగ్గా చేసుకుంటే టేస్ట్ చక్కగా తినొచ్చండి. సో ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలి అంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.